ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది అయితే మామూలుగా అయితే కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసిండు ఫస్ట్ 5 ఏళ్లలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ గా రూములు కట్టిస్తానడు ఎక్కడ కట్టి ఇప్పటివరకు కూడా ఒక రూ ఒక ఇల్లు ఇచ్చినట్టు కూడా సూచన ఎక్కడ లేదు తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ రోజు నేను ఒక ఎడ్యుకేటెడ్ గా నేను కూడా బీఏ చేసి నేను గ్రాడ్యుయేట్ గా ఉన్నాను ఇప్పటివరకు కూడా ఒక ఉద్యోగం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతురో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అదొక పాయింట్ తర్వాత దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తారడు దళితునికి 3 ఎకరాల భూమి ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు ఇవన్నిటితోని విని ఉన్న ప్రజలు ఈయన వాగ్దానాలే చేస్తాడు కానీ ఏది కూడా ఆచరణలో పెట్టడని చెప్పి అసలు ఎక్కడ కూడా కరోనా టైంలోనే కానీ మొన్న వరదల బీభత్సం వరదలలో అన్ని నిండిన అన్ని ఊర్లలో చాలామంది ఇళ్లలోకి వాటర్ వచ్చింది అవిటి కూడా ఎవరు టిఆర్ఎస్ నాయకులే కానీ టిఆర్ఎస్ మంత్రులే కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రత్యన్యాయం ఆలోచిస్తున్నారు దానికి ప్రత్యన్యాయం బీజేపీ ఒకటే అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మెయిన్ గా యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు 100% గా మారుతుంది గ్రేటర్ లో తుది తీర్పు బీజేపీకి ఇవ్వాలని చెప్పి యూతే గాని తర్వాత మామూలు సాధారణ జనాలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి గ్రేటర్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నా ఉద్దేశంగా నేను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।